హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫిఫ్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ట్యూస్డే నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే థర్స్డే మార్నింగ్ వరకు ఎంత ఓట్స్ పోల్ అయిందో మీకు పర్సంటేజ్ వైజ్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓటింగ్ చూస్తే గందరగోళంగా ఉంది. అంటే టాప్ 1-2 ప్లేసెస్ అయితే క్లారిటీగా ఉన్నాయి. బిందు టాప్ 1 ఉంటే శివ టాప్ 2 ఉన్నాడు. ఇక ఇక్కడైతే 3rd ప్లేస్ లో అనిల్ ఉంటే ఇక్కడ నెక్స్ట్ సైట్ లో అయితే ఏకంగా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అనేది చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క పోల్లో ఒక్కొక్క రకంగా ఉంది. ఇక ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ చూస్తే బిందు 34% తో టాప్ 1 ప్లేస్ లో ఉంది. ఇక నెక్స్ట్ ప్లేస్ లో అంటే 2nd ప్లేస్ లో శివ 18% ఓటింగ్ తో ఉన్నాడు. ఇక్కడ ఓవరాల్ గా ఓటింగ్ చూసుకుంటే శివకి కూడా మంచి ఓటింగ్ జరుగుతూ ఉంది. సో ఈ వీక్ వీరిద్దరు కూడా 100% లో 50% ఓట్స్ వరకు వీరే గెయిన్ చేసుకుంటున్నారు. ఇక అరియానా అయితే 13% ఓటింగ్ తో ఉంది. నిన్నటికి ఈ రోజుకి అరియానాకి కొంచెం ఓటింగ్ పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. సో 4th ప్లేస్ నుంచి 3rd ప్లేస్ కి రావడం జరిగింది. ఇక అనిల్ అయితే 4th ప్లేస్ లో 12% ఓటింగ్ తో ఉన్నాడు. అనిల్ కి నిన్నటికి ఈ రోజుకి చూసుకుంటే తన ప్లేస్ చేంజ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. కొన్ని సైడ్స్ లో డేంజర్ జోన్ లో కూడా ఉన్నాడు కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే తను 4th ప్లేస్ లో ఉంది. ఇక నెక్స్ట్ ప్లేస్ లో అంటే 5th ప్లేస్ లో మిత్ర శర్మ 9.5% ఓటింగ్ తో ఉంది. ఇక తేజస్వి 6th ప్లేస్ లో 9% ఓటింగ్ తో ఉంది. మిత్రాకి తేజస్వికి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఇద్దరు కూడా ఒక్కొక్క సైట్ లో ఫ్లిప్ అవుతూ ఉన్నారు. ఇక లీస్ట్ లో శ్రవంతి 4.5% ఓటింగ్ తో ఉంది. ఇక శ్రవంతికి అఖిల్ అజయ్ ఓటింగ్ అయితే వస్తున్నట్టు ఎక్కడ కనిపించడం లేదు. ఇక్కడ ఓవరాల్ గా ఓటింగ్ చూసుకుంటే టాప్ 1, 2, 3 ప్లేసెస్ లో బిందు, శివ, అరియానా ఈ ముగ్గురు దూసుకుపోతూ ఉన్నారు. సో ఈ ముగ్గురు అయితే సేఫ్ జోన్ లో ఉన్నట్టే. ఇక అనిల్, మిత్రా శర్మ వీరిద్దరు ఓటింగ్ కూడా బాగానే ఉంది. వీరిద్దరు కూడా సేఫ్ జోన్ లో ఉన్నట్టే కనిపిస్తూ ఉంది. ఇక తేజస్వి, శ్రవంతి వీరిద్దరిలో కూడా తేజస్వి సేవ్ అయ్యే ఛాన్సెస్ 90% ఉన్నాయి. సో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది శ్రవంతి. ఇక ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.